ఇటీవల ఎన్నికల్లో దెబ్బతిన్నారు గనక భారతీయ జనతా పార్టీ తన ఎజెండాను మార్చుకుంటుంది, ఇంకా హిందుత్వ ఎజెండాతో వెళ్తే ఉపయోగపడదు, ఉత్తరప్రదేశ్లోనే లాభం రాలేదు, అయోధ్యలోనే ఓడిపోయారు, ఇటీవల ఉప ఎన్నికల్లో బద్రీనాథ్ ఓడిపోయారు, అందువల్ల ఇక హిందుత్వ ఎజెండాను పట్టించుకోరు, భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ హిందుత్వ ఎజెండాను చేపట్టారు. దాంతోపాటు మిత్రపక్షాల మద్దతు అవసరం ఉంది గనక మిత్రపక్షాలు దూరమవుతారో అన్న అనుమానము ఆందోళన కూడా ఉంటుంది అని చాలామంది భావించారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ తన ఎజెండా నుంచి పక్కకు జరిగే ప్రసక్తే లేదు అని మరోసారి రుజువు చేసింది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఈరోజు ఇండిపెండెన్స్ డే అడ్రస్లో మళ్ళీ సివిల్ కోడ్ పౌరస్మృతిని ప్రస్తావించారు. అయితే కాస్తంత దానికున్న నేమ్ మార్చారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనకుండా సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి అన్నారు. నాకు గుర్తుంత వరకు మొదటిసారేమో బహుశా ఇంత స్పష్టంగా సెక్యులర్ సివిల్ కోడ్ అన్నాడు. ఎప్పుడైనా యూనిఫామ్ సివిల్ కోడు ఉమ్మడి పౌరస్మృతి అంటారు, కానీ సెక్యులర్ సివిల్ కోడ్ అన్నారు. ఎందుకన్నారు? మారిన రాజకీయ సమీకరణలో తనకు కీలకమైన మిత్రపక్షాలైన తెలుగుదేశం జేడీయూలకు ఇబ్బంది కాకూడదు, వారు బీజేపీతో కలిసి ఉండటానికి ఒక ప్రాతిపదిక దెబ్బతినకూడదు అనేటువంటి లక్ష్యంతో సెక్యులర్ సివిల్ కోడ్ దీనికి పేరు పెట్టారు. నిజంగానే సెక్యులర్ సివిల్ కోడే అయితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు. నేను గతంలో కూడా నేను మాట్లాడిన వీడియోలో అనేక సార్లు చెప్పాను, భారతదేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఇది భారత రాజ్యాంగమే చెప్పింది. అది యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ కాదు, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి అని నేను నా వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఇవాళ సెక్యులర్ సివిల్ కోడ్ అంటే అదే, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్. అందువల్ల దానికి అభ్యంతరం ఏముంటుంది? కానీ డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. నిజంగానే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం సెక్యులర్ సివిల్ కోడే తీసుకొస్తే ఎలాంటి అభ్యంతరము ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ సెక్యులర్ సివిల్ కోడ్ తెస్తారా? ఇప్పుడున్న సివిల్ కోడ్ కమ్యూనల్ సివిల్ కోడు, మతపరమైన అంశాల ఆధారంగా ఉంది. అందుకే దీనికి స్థానంలో సెక్యులర్ సివిల్ కోడ్ తీసుకొస్తామని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పారు. మీరు ముందుగా మోడీ ఏమన్నారో చూడండి. హమారే దేశ్ మే సుప్రీం కోర్ట్ నే బార్ బార్ యూనిఫామ్ సివిల్ కోడ్ కో లేకర్ జే చర్చా కీ హై, అనేక బార్ ఆదేశ్ దియే హై, క్యోంకి దేశ్ కా ఏక్ బహుత్ బడా వర్గ్ మాన్తా హై ఔర్ ఉస్మే సచ్చాయి భీ హై కి జిస్ సివిల్ కోడ్ కో హమ్ లేకర్ కే జీ రహే హై వో సివిల్ కోడ్ సచ్ముచ్ మే తో ఏక్ ప్రకార్ కా కమ్యూనల్ సివిల్ కోడ్ హై, భేదభావ కర్నే వాలా సివిల్ కోడ్ హై. ఐసే సివిల్ కోడ్ సే జబ్ సంవిధాన్ కే 75 వర్ష మనా రహే ఔర్ సంవిధాన్ కీ భావనా భీ జో హమే కహతీ హై కర్నే కే లియే, దేశ్ కీ సుప్రీమ్ కోర్ట్ భీ హమే కహతీ హై కర్నే కే లియే, ఔర్ తబ్ జో సంవిధాన్ నిర్మాతాఓ కా సపనా థా ఉస్ సపనే కో పూరా కర్నా హమ్ సబ్ కా దాయిత్వ హై. ఔర్ మే మాన్తా హూ ఇస్ గంభీర్ విషయ పర్ దేశ్ మే చర్చా హో, వ్యాపక చర్చా హో, హర్ కోయి అప్నే విచారో కో లేకర్ కే ఆయే ఔర్ ఉన్ కానూనో కో జో కానూన్ ధర్మ కే ఆధార్ పర్ దేశ్ కో బాంటతే హై, జో ఊంచ నీచ కా కారణ బన్ జాతే హై, ఐసే కానూనో కో ఆధునిక సమాజ్ మే కోయి స్థాన్ నహీ హో సక్తా హై. ఔర్ ఇస్లియే మే తో కహూంగా అబ్ సమయ్ కీ మాంగ్ హై కి దేశ్ మే ఏక్ సెక్యులర్ సివిల్ కోడ్ హో. హమ్నే కమ్యూనల్ సివిల్ కోడ్ మే 75 సాల్ బితాయే హై, అబ్ హమే సెక్యులర్ సివిల్ కోడ్ కీ తరఫ్ జానా హోగా ఔర్ తబ్ జా కర్కే దేశ్ మే ధర్మ కే ఆధార్ పర్ జో భేదభావ్ హో రహే హై సామాన్య నాగరిక్ కో జో దూరీ మహసూస్ హోతీ హై ఉస్సే హమే ముక్తి మిలేగీ. సో ఈ ఇలా సివిల్ కోడ్ ను పేరు మారిన సివిల్ కోడ్ మాత్రం మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో ఉంది. ఎందుకుంది మరి? దీనికి కారణాలు ఏంటి అన్నప్పుడు మొదటి కారణం హిందుత్వ ఎజెండాలో కీలకమైన అస్త్రాలుగా ఉన్నవి మూడు. ఒకటి రామమందిరం, రెండు ఆర్టికల్ 370, అది జాతీయతతో కూడా లింక్ అయి ఉంది, మూడు ఉమ్మడి పౌరస్మృతి. ఈ మూడిట్లో రెండు అయిపోయాయి. ఈ రెండింటికి పొలిటికల్ పొటెన్షియల్ కాస్త ఇక ఆగిపోయింది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా
వివాదాస్పదమైన అంశంగా ఉంటేనే రాజకీయ ప్రయోజనం ఉంటుంది. వివాదం లేనప్పుడు రాజకీయ ప్రయోజనం ఉండదు. మీరు ఇప్పుడు తెలంగాణ వాదం ఒకవైపు, సమైక్యవాదం ఒకవైపు బలంగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ కోట్లు పడ్డాయి. 10 ఏళ్ళు దాటాక బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా దెబ్బతింటోంది. ఎందుకు? వివాదం లేదు. ఇప్పుడు నువ్వు వివాదం తెలంగాణ వాదాన్ని వివాదంగా మార్చి చేయగలిగితే మళ్ళీ ఓట్లు పడతాయో లేదో తెలియదు. కానీ 10 ఏళ్ల తర్వాత అది వివాదం కాదు. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2 రాష్ట్రాలు తమ తమ పద్ధతుల్లో ముందుకు పోతున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి కూడా రామమందిరము, ఉమ్మడి పౌరస్మృతి రామమందిరము, ఆర్టికల్ 370 పొలిటికల్ ప్రయోజనం ఇవ్వలేకపోతున్నాయి. అందుకే మీకు రామమందిరం ఇష్యూ కావాల్సిన యూపీ ఎలక్షన్స్లోనే బీజేపీ దెబ్బతిన్నది, అయోధ్యలకు కూడా ఓడిపోయింది. అందువల్ల ఆర్టికల్ 370 కూడా ఇంకా గతంలో లాగా భావోద్వేగాలు ఎమోషనల్ని రౌజ్ చేసే పరిస్థితిలో లేదు. అందువల్ల ఇప్పుడు ఇక తన కోర్ ఎజెండాలో భాగమై వివాదాస్పదంగా ఉండే అంశము సివిల్ కోడ్ మాత్రమే. ఆ వివాదాస్పదమైన అంశాన్ని మళ్ళీ ముందుకు తేవడం ద్వారా భారతీయ జనతా పార్టీ లాభపడదలుచుకుంది. అదే సమయంలో మిత్రులకు ఇబ్బంది కాకుండా దానికి సెక్యులర్ అన్న పదాన్ని తగిలించారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వం కానీ జేడీయూ నాయకత్వం కానీ చూడండి, సెక్యులర్ సివిల్ కోడ్ అంటున్నప్పుడు మీకు అభ్యంతరం ఏంటి? మేము సెక్యులర్ సివిల్ కోడ్కే సమర్థిస్తాం, మైనారిటీలకు వ్యతిరేకంగా కమ్యూనల్ సివిల్ కోడ్ వస్తే మేము సమర్థించం అని ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్, ఎన్డీఏలో ఉన్న సెక్యులర్ పార్టీస్కు ఒక వెసులుబాటు ప్రైమ్ మినిస్టర్ మోడీ సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పేరుతో ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ కోర్ కాన్స్టిట్యున్సీకి బీజేపీని వ్యతిరేకించేటువంటి వారికి ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అన్నా అది గతంలోలాగా బీజేపీ ప్రతిపాదిత సఫ్రన్ సివిల్ కోడ్గానే కనిపిస్తుంది, వినిపిస్తుంది. అందువల్ల వాళ్ళు అనివార్యంగా అలాగే రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు ఇది వివాదంగా కొనసాగి తమకు ప్రయోజనం ఇస్తుంది అనేది బీజేపీ ఆలోచన. తన మిత్రపక్షాలకు ఇబ్బంది కాకుండా తనకు రాజకీయ ప్రయోజనాన్ని ఇచ్చే అంశంగా మోడీ దీన్ని రీఫ్రేజ్ చేశాడు. దీనికి కొత్త పేరుతో ముందుకు పట్టుకొచ్చాడు. ఇక రెండవది, మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ పని చేస్తుంది? భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటి అంటే అనివార్యంగా తాను మెజారిటీ హిందూ ప్రజల కస్టోడియన్. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకుల కొరకు హిందూ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మైనారిటీల కొరకు రాజకీయం చేస్తుంది అని మెజారిటీ హిందువుల్లో యాంటీ ముస్లిం సెంటిమెంట్ను రౌజ్ చేసి దాన్ని తనకు ఉపయోగించుకోవాలి. అలా సహజంగానే ఇప్పుడు సెక్యులర్ సివిల్ కోడ్ అన్నా ముస్లిం మత సంస్థలు, ఓవైసీ లాంటి ముస్లిం మత రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తారు. వాళ్ళు నిజంగా ట్రూలీ సెక్యులర్ సివిల్ కోడ్ వచ్చినా వ్యతిరేకిస్తారు. వాళ్ళకు కావాల్సింది ముస్లిం పర్సనల్లానే. సో సెక్యులర్ సివిల్ కోడ్ అన్నా ఇంకా ఏమన్నా వ్యతిరేకిస్తారు. లౌకికవాదులు సమర్థించితే, నిజంగా ట్రూలీ సెక్యులర్ తీసుకొస్తే లౌకికవాదులు సమర్థించవచ్చు. కానీ ముస్లిం మతవాద సంస్థలు, మతవాద రాజకీయాలు నడిపే వాళ్ళు ఇటుపట్ల అంగీకరించరు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ మతపరమైన సివిల్ కోడే తప్ప సెక్యులర్ సివిల్ కోడ్ కాదు. అందువల్ల అనివార్యంగా ముస్లిం మత సంస్థలు, ముస్లిం మత పార్టీలు వ్యతిరేకిస్తాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇది కౌంటర్ మొబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. చూడండి, మేము సెక్యులర్ సివిల్ కోడ్ అన్నా కూడా ఇగో ఎంఐఎం లాంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు, ఇప్పటిదాకా మైనారిటీలకు వ్యతిరేకం కనుక వ్యతిరేకిస్తున్నాం అన్నారు, ఇవాళ మేము మైనారిటీ మెజార్టీ ఏమి అనడం లేదు, సెక్యులర్ అంటున్నా కూడా వ్యతిరేకిస్తున్నారు అని ముస్లిం మత పార్టీలు, మతవాద సంస్థలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు, అసదుద్దీన్ ఒవైసీ లాంటి వారిని చూపెట్టి మెజారిటీ హిందువుల్ని సమీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇది రెండవ లక్ష్యం బీజేపీ. ఇక మూడవ లక్ష్యం ఏంటంటే ప్రతిపక్షాలని కన్ఫ్యూజన్లో పెట్టడం. ఇప్పటికీ సెక్యులర్ సివిల్ కోడ్ అనకముందే ఇండియా కూటమి పార్టీలు కానీ, బీజేపీ వ్యతిరేక పార్టీలు కానీ బీజేపీ ఎజెండాకు రియాక్ట్ కావడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతి అపోజిషన్ మోర్ ఎనర్జైజ్ అయినాయి. పెరిగిన సంఖ్యాబలంతో
బీజేపీ పైన యునైటెడ్గా పెద్ద ఎత్తున దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు ఆ దూకుడుకు బీజేపీ కళ్ళం వేయాలన్నది ఆలోచన. అందులో భాగంగానే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పట్టుకొచ్చారు, దాన్ని అపోజిషన్ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. ఇప్పుడు మేము చూడండి, సెక్యులర్ సివిల్ కోడ్ తెస్తానంటే ఈ సెక్యులర్ పార్టీస్కి అభ్యంతరం ఏంటి? నిన్నటిదాకా సెక్యులర్ అన్న పదాన్ని వాడటానికే బీజేపీ ఇబ్బంది పడేది. సో థ్యాంక్స్ టు ద ప్రజల తీర్పు వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ కూడా సెక్యులర్ అన్న పదం వాడింది. అసలు ఈ దేశంలో సెక్యులరిజమే ఉండకూడదు, రాజ్యాంగం నుంచే సెక్యులర్ పదాన్ని తొలగించాలి, అసలు రాజ్యాంగంలో మొదట్లో సెక్యులర్ లేదు అన్న భారతీయ జనతా పార్టీ, దాని నాయకుడైన మోడీ ఇవాళ సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి అంటున్నాడు. సెక్యులర్ అనేది ఒక చెడు పదము, ఇది ముస్లిం అపీజ్మెంట్ పదము అని ఇప్పటిదాకా చెప్పారు. ఇప్పుడు సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి అని అంటున్నాడు. ఇప్పుడు అపోజిషన్ను టార్గెట్ చేస్తాడు. చూడండి, మేము సెక్యులర్ సివిల్ కోడ్ అన్న మీకు ఏంటి అభ్యంతరం అంటే, మీరు ముస్లిం మత ఛాందసవాదుల పక్షాన ఉన్నారు, మీరు సెక్యులర్ కాదు, మీరు సూడో సెక్యులర్, మీ రాజకీయం ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, మా రాజకీయమే సెక్యులర్ అని ఇప్పుడు బీజేపీ చెప్తుంది. ఎందుకంటే బీజేపీ ఎజెండాకు రియాక్ట్ కావడంలో అపోజిషన్ మొదటి నుంచి కన్ఫ్యూజన్ అవుతారు. రామ్ మందిరం అని బీజేపీ అన్నప్పుడు అఖిలేష్ యాదవ్ విష్ణు మందిరం కడతామన్నారు, మాయావతి పరశురామ్ జయంతి అన్నారు, సమాజ్వాదీ పార్టీ పరశురాముని విగ్రహం గురించి మాట్లాడారు, రాహుల్ గాంధీ శివభక్తుడైపోయాడు, అరవింద్ కేజ్రీవాల్ హనుమంతుని భక్తుడైపోయాడు, ఈ గందరగోళం అంతా మనం చూసాం రాజకీయ పార్టీల్లో. అలాగే ఇప్పుడు ఈవెన్ ఆర్టికల్ 370 అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే చీలిక చూసాం. హర్యానాలో ఉన్న ప్రముఖ నాయకుడు, అప్పుడు హర్యానా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన భూపేందర్ సింగ్ హూడా లాంటి వాళ్ళు ఆర్టికల్ 370 రద్దును స్వాగతించారు కూడా. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ గందరగోళం చూసాం. ఇప్పుడు ఈ సెక్యులర్ సివిల్ కోడ్తో బీజేపీ ఇండియా కూటమిలో తన ప్రత్యర్థుల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వీరు ఏం మాట్లాడాలి? సెక్యులర్ సివిల్ కోడ్ అనే పేరుంది కనుక సమర్థించాలా? పేరు ఏదున్నా దాని కంటెంట్ బీజేపీది ఉంటుంది, మతపరమైనది ఉంటుంది కనుక మేము వ్యతిరేకిస్తున్నాం అనాలా? అది అపోజిషన్ను కన్ఫ్యూజ్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ అది ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది కనుక మోడీ తెలివిగా సెక్యులర్ సివిల్ కోడ్ అని మాట్లాడాడు. నాలుగవది, భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికల తర్వాత మోడీ అమిత్ షాల స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పైన బీజేపీలో కీలకమైన నేతలే కాదు, ఆర్ఎస్ఎస్ కూడా తన కన్సర్న్, తన అభ్యంతరాలు అంటామా, ఆందోళన అంటామా, తన అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. ఎక్కడో చోట స్పష్టంగానే అసంతృప్తి చేసింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ లాంటి వాళ్ళు బహిరంగంగానే ఒక వ్యక్తి చుట్టూ తిరగకూడదు, అన్నీ నేనే చేశానని చెప్పుకోవడం స్వయం సేవకుని లక్షణం కాదు, ప్రతిపక్షాలంటే శత్రువులు కాదు, ఇలాంటి అనేకమైన మాటలు ఇటీవల మాట్లాడాడు. అవన్నీ కామన్గా సాధారణ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది, అది నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నవి అని. ఆర్ఎస్ఎస్ చెప్పకపోవచ్చు, బీజేపీ ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎవరికైనా తెలుసు ఆ పదాలు ఎవరికి తాకుతున్నాయని. అలాగే ఆర్ఎస్ఎస్ అనుకూల మేధావులు ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రికల్లో వ్యాసాలు రాయడం కూడా మొదలుపెట్టారు. బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ పైన రతన్ శారద లాంటి వాళ్ళు ఆర్గనైజర్లో రాశారు. అందువల్ల ఆర్ఎస్ఎస్కు అత్యంత ప్రియమైన ఎజెండాను వల్లించడం ద్వారా నరేంద్ర మోడీ అమిత్ షాలు తమకు ఆర్ఎస్ఎస్కు మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించుకోవటానికి ఈ సివిల్ కోడ్ ఉపయోగపడుతుంది. ఐదవది, ఆర్ఎస్ఎస్కు బీజేపీకి గ్యాప్ కాదు, మోడీకి సగటు బీజేపీ కార్యకర్తలకు మధ్య కూడా గ్యాప్ వచ్చింది. అంటే బీజేపీ జాతీయ నాయకత్వ వ్యవహార సరళి సగటు బీజేపీ కార్యకర్తల్లో కూడా వ్యతిరేకత. అది ఉత్తరప్రదేశ్లో చూసాం, మహారాష్ట్రలో చూసాం. ఇదేదో నా ఆరోపణ కాదు, సయానప్పుడు రతన్ శారద ఆర్గనైజర్ పత్రికలో రాసిన దాని గురించి దాంట్లో ప్రస్తావించారు కూడా. అంటే కమిటెడ్ లాయల్ బీజేపీ వర్కరు, బీజేపీ ఐడియలాజికల్ సపోర్టరు, ఈ కొత్తగా చేరుతున్న ఫిరాయింపుదారుల పట్ల బీజేపీ అనుసరిస్తున్న పార్టీలను దెబ్బతీయడము, చీల్చడము, పొత్తులు పెట్టుకోవడం వీటిపైన తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. సో ఒక్కసారి సివిల్ కోడ్ను రైజ్ చేయడం ద్వారా ఆ అసంతృప్తుల్ని శాంతిపరచడానికి ఉపయోగపడుతుంది.
అందువల్ల భారతీయ జనతా పార్టీలో కీలకమైనది ఎవరు బయట నుంచి వచ్చినా అల్టిమేట్గా సిద్ధాంతాన్ని నమ్మిన పరివార సైన్యమే కీలకం. మోడీకైనా ఈరోజు ఈ స్థాయి ఉంది అంటే ఆ సగటు కార్యకర్తల బలం. అందువల్ల అధికారాన్నైనా అవసరమైతే పక్క సీరియస్గా తీసుకోరేమో కానీ ఆర్గనైజేషన్ను బీజేపీ సీరియస్గా తీసుకుంటుంది. అందువల్ల ఆర్గనైజేషన్తో గ్యాప్ వస్తే ఎంతటి బలవంతుడైనా వీక్ అవుతాడు. అది భారతీయ జనతా పార్టీలో ఉండే ట్రెండ్. అది మోడీకి తెలియదు కాదు. మోడీ ఎంత బలవంతుడని బయటికి ప్రదర్శించినా మోడీకి కూడా తెలుసు, ఒక్కసారి తన ఆర్గనైజేషన్, తన కార్యకర్త తనకు వ్యతిరేకమైతే మోడీ లాంటి బలవంతుడైనా బీజేపీలో దెబ్బతినాల్సిందే. కళ్యాణ్ సింగ్, మీకు ఉమాభారతి లాంటి పెద్ద పెద్ద నాయకులకు కూడా దెబ్బతిన్నారు, యడియూరప్ప లాంటి వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. సో అందువల్ల మోడీకి తెలియంది కాదు. అందువల్ల ఆ సగటు కార్యకర్తను సంతృప్తిపరిచేటువంటి ఆలోచన. ఆరవది, ఈ బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఆర్థిక అంశాలు. ఇటీవల ఎన్నికల్లో కూడా అది ప్రభావం చూపింది. రిజర్వేషన్ల అంశం కావచ్చు, లేదా జాబ్స్ విషయం కావచ్చు, పెరుగుతున్న ధరలు, మధ్యతరగతికి బడ్జెట్లో ఏమిచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా జీడిపి కొంత తగ్గుతుంది అని అంటున్నారు. సో జీడిపి పెరిగినా దానికి తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన జరగడం లేదు. అందువల్ల ఎకనామిక్ అంశాలలో మోడీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది అనేది అనేక సర్వేలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ ఎకనామిక్ ఇష్యూస్ నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అంటే ఏకైక ఆయుధము ఇలాంటి అంశాలు రావడం. ఇలాంటి అంశాలు వచ్చిన తర్వాత ప్రజలు వీటిని అడగరు. రైతీ రామమందిరం విషయంలో కూడా బీజేపీ ఆశించింది, కానీ ప్రజలు ఏమన్నారు, రాముని గుడి కట్టినందుకు సంతోషం కానీ మా ఉద్యోగం సంగతి ఏంది అన్నారు. కానీ ఇలాంటి సివిల్ కోడ్ లాంటి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సమాజంలో మళ్ళీ వివాదమై పోలరైజేషన్ అయితే ప్రజలు తమ దైనందిన సమస్యల్ని పక్కకు పెడతారు అన్నది బీజేపీకి ఉన్న అంచనా. అది రామమందిరం ఆర్టికల్ 370 చేయలేకపోయాయి. అవి ఇంకా వివాదంగా లేవు గనక దానికి డివిసివ్ క్యారెక్టర్ పోయింది. కానీ సివిల్ కోడ్ ఉంటుంది. అందువల్ల ప్రజల దృష్టిని కీలకమైన ఇష్యూస్ నుంచి పక్కకు మరల్చి చర్చ మొత్తాన్ని ఎమోషనల్ ఇష్యూస్ పైకి మరల్చడం అనేది మోడీ ఎత్తుగడ. అందుకే ఈ 6 కారణాల రీత్యా సివిల్ కోడ్ ప్రస్తావన మళ్ళీ చేశాడు. నేను ఇంతకుముందే చెప్పినట్లు తన తగ్గిన బలాన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన రాజకీయ పరిస్థితిని గ్రహించి తన మిత్రపక్షాలకు ఇబ్బంది కాకుండా తన ప్రత్యర్థులకు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది అని మొదటిసారి మోడీ నోట సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పదం వచ్చింది. సో సెక్యులరిజం అన్న పదాన్ని రాజ్యాంగం నుంచే తొలగించాలి అంటూ మాట్లాడిన భారతీయ జనతా పార్టీ మారిన రాజకీయ పరిస్థితుల్లో తమ నినాదంగా సెక్యులరిజాన్ని మార్చుకున్న తీరు ఇందులో మనకు కనబడుతుంది.